హలో వ్యూవర్స్, బిగ్ బాస్ సీజన్ 3లో ఎంతగానో అలరిస్తున్న వితికా షెరు అక్షరాల ఆంధ్ర అమ్మాయి. అది కూడా భీమవరం బుల్లెమ్మ. 1993లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వితికా జన్మించింది. ఆపై చదువంతా హైదరాబాద్ ముంబైలోనే సాగింది. బాల నటిగా కెరీర్ మొదలుపెట్టి ఇటు బుల్లి తెరపై అటు వెండి తెరపై రాణించి తెలుగు చిత్రాలతో పాటు అటు కన్నడ తమిళ చిత్రాల్లో కూడా తనదైన బాణి చూపిస్తున్న ఈ అందాల రాణి ఇప్పుడు బిగ్ బాస్లో అందరి మనసు దోచుకుంటుంది. ఆమె రియల్ స్టోరీలో తెలుగు సినిమా స్టోరీలా ఎన్నెన్నో మెలికలతో మరెన్నో మలుపులతో సాగుతోంది. చిన్నప్పటి నుంచి వితికకు నటనంటే ప్రాణం. 11 ఏళ్ల వయసులోనే టీవీలో బాలనటిగా రంగప్రవేశం చేసింది. ఎన్నో తెలుగు సీరియల్స్లో కూడా నటించింది. హైదరాబాద్లోని లకోటియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కళాశాలలో ఫ్యాషన్ డిజైనింగ్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. ఒక పక్క చదువుతూనే మరోపక్క నటనపై అభిరుచి పెంచుకుంటూ సినీ విభాగంలో హెయిర్ స్టైలిస్ట్తో కలిసి షూటింగ్కి వెళ్ళింది. ఆమెను చూసిన ఇండస్ట్రీ ప్రముఖులు ఒక అవకాశం కల్పించారు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అనే తెలుగు సినిమా కన్నడ రీమేక్లో స్వాతిరెడ్డి చేసిన పాత్రను విజయవంతంగా పోషించి మంచి పేరు తెచ్చుకుంది. కన్నడ రంగంలో బోని కొట్టి మళ్ళీ తిరిగి చూసుకోకుండా దూసుకుపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే వితికను సినిమా రంగానికి పరిచయం చేసిన తొలి చిత్రం అంతు వింతు ప్రీతివంతు అనే కన్నడ సినిమా. దానికి వచ్చిన గుర్తింపుతో తెలుగులో సూపర్ హిట్ అయిన ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రం కన్నడ రీమేక్లో తనదైన రీతిలో ఇరగదీసింది. కన్నడలో ఒక రేంజ్కి వచ్చిన తర్వాత తెలుగులో చిన్న చితకా బడ్జెట్ సినిమాలతో పేరు తెచ్చుకుంది. జుమ్మందినాథం, భీమిలి చిత్రాల్లో మంచి పాత్రలు చేసింది. అటుపై ప్రేమ, ఇష్క్, కాదల్ సినిమాల్లో తన విశ్వరూపం చూపించి అక్కడితో ఆగకుండా తమిళంలోకి వెళ్ళి నియర్ మేజీ అనే తమిళ చిత్రంలో అందురాలిగా ఒక ఆఫ్ బీట్ పాత్రను పోషించింది. అందుకోసం బ్రెయిలీ లిపి కూడా నేర్చుకుంది. ఆ సినిమాకి ఎంతో గుర్తింపు వచ్చింది. 2012లో పడ్డానండి ప్రేమలో ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ సరసన తొలిసారి నటించింది. వాళ్ళ ప్రేమ కూడా అక్కడే చిగురించింది. మొదటి 3 నెలలు వాళ్ళు ఏమీ పెద్దగా మాట్లాడుకోకపోయినా ఆ తర్వాత మాత్రం సినిమా ఆఖరి షెడ్యూల్ మలేషియాలో జరిగినప్పుడు ఇద్దరు ఒకటయ్యారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.